60 రూపాయలు పడింది అనుకోండి, 99 కనుకున్నా ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఏ విధంగా వచ్చినా ఆ విధంగా ప్రొవైడ్ చేస్తారు ప్యాకింగ్ అని. ఒకటి 5000కే మనకు వచ్చేస్తుంటది అనమాట. ఎక్కువ పెట్టుబడితో చేయడానికి మార్జిన్ ఎందుకు తక్కువ వస్తుంది అంటే, సో ఇందులో డ్రాబ్యాక్ అంటూ ఏమి ఉండదు. ఏ పని అది అరేంజ్ చేస్తానో అది మనకి ప్రతి ప్రొడక్ట్ రివ్యూ చూడాలంటే మాత్రం ఆ యొక్క ఛానల్ ని లింక్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో 1 వీక్ బ్యాక్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, 99 స్టోర్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉంటే తెలియజేయండి అని చెప్పేసి పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఇందులో సుమారుగా 1200 వరకు ఓట్స్ వచ్చాయి. సో ఈ ఓట్స్లోని అధిక భాగం అంటే తక్కువ పెట్టుబడితో ఒక 67% తక్కువ పెట్టుబడితో అయితే చేయగలమని ఇంట్రెస్ట్ చూపించారు. అలాగే ఎక్కువ పెట్టుబడి అయినా పర్వాలేదు చేయగలం అని చెప్పేసి ఒక 25% ఇలాగా మనకి ఓటింగ్ వేయడం జరిగింది అనమాట. సో ఈ వీడియోలో మనం 99 స్టోర్ కావాల్సిన ప్రొడక్ట్స్ మనకి ఎంత పడుతుంది, మనం ఎంత ప్రైస్ కమ్ముకోవచ్చు, మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది, మనం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే ఎంత పెట్టుబడిలో సరిపోతుంది, అలాగే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది, తక్కువలో పెట్టుబడి పెడితే ఎంత మార్జిన్ ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే ఒక్కొక్క ప్రొడక్ట్ ఎన్నెన్ని ఐటమ్స్ వస్తాయి సుమారుగా అనేది మీకు ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు తెలియజేస్తాను అనమాట. మరి వివరాల్లోకి వెళ్ళే ముందు నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదైనా బిజినెస్ వీడియో చూసినప్పుడు ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం ద్వారా మాకు ఒక పుష్అప్ ఉంటుంది, వెను వెంటనే మరొక బిజినెస్ ఐడియా పెట్టాలన్న ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనమాట. మరి వివరాల్లోకి వెళ్దాం. ముందుగా మనం తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంతలో స్టార్ట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో ముందుగా తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకి మనం తీసుకున్న ప్రొడక్ట్స్ని బట్టి 100,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలకు అయితే సరిపోతుంది. సో ఇంత తక్కువలో కూడా చేయొచ్చు, మనం ఉంటున్న ఏరియాని బట్టి 100,000 రూపాయల నుంచి 2 లక్షల లోపు స్టార్టింగ్ అమౌంట్గా చేయొచ్చు అనమాట. సో మన బిజినెస్ ఎలా ఉంది, దాని మూవింగ్ ఎలా ఉంది చూసి ప్రొడక్ట్స్ పెంచుకోవచ్చు అనమాట. సో ఇవి మీకు చెప్తేనే ఒక 100 ప్రొడక్ట్స్ మాత్రమే, ఒక 100 ప్రొడక్ట్స్ మాత్రం పెట్టుకుంటే మీకు ఆ కాస్ట్ అవుతుంది అనమాట. అడ్వాంటేజ్ మనం చూసుకుంటే యావరేజ్గా మీరు 2 లక్షల పెట్టుబడికి ఎలా చూసుకున్నా మీరు చేసుకున్న మార్కెటింగ్ బట్టి మీ ప్రాఫిట్ అనేది మంచి మార్జిన్ అనే ఉంటుంది అనమాట. సో తక్కువ ప్రొడక్ట్స్ అంటే ఎన్నెన్ని వస్తాయి అనేది మనం వీడియో చివరిలో తెలుసుకుందాం. ఇదే 100 ప్రొడక్ట్స్ కాస్త కార్టూన్స్ అంటే పెద్ద పెద్ద బల్క్లో తీసుకోవాలంటే ఎంత అవుతుందంటే, 100 ప్రొడక్ట్స్ పెట్టుకుంటే మీకు సుమారుగా 6 నుంచి 7 లక్షలు అవుతుంది అనమాట. సో మీరు పెట్టుకున్న ప్రొడక్ట్స్ని బట్టి ఇందులో మీకు 22-30% వరకు ఒక్కొక్క ఐటమ్ మీద తక్కువ ఉండొచ్చు, ఒక్కొక్క ఐటమ్ మీద ఎక్కువ ఉంటుంది అనమాట, పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు తక్కువ దొరుకుతున్నాయి కదా అని ఏ ప్రొడక్ట్ పోతే ఆ ప్రొడక్ట్ కొనకూడదు. ఏదైనా సరే ప్రొడక్ట్ మనం ముందు వాడి చూడాలి. మనకు నచ్చిన తర్వాత కస్టమర్కి ఇస్తే వీడి దగ్గర పర్వాలేదు ఐటమ్ బాగుంది, వీళ్ళు ఆయన మంచి జెన్యున్ క్వాలిటీ అమ్ముతున్నారు అనిపించుకోవాలన్నమాట. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది క్విక్ షాపర్, ఆన్లైన్ షాపర్, ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇది ఈ ఐటమ్ మనకి 75 రూపాయల్లో దొరుకుతాయి, 85 రూపాయల్లో దొరుకుతాయి, 80 రూపాయల్లో దొరుకుతాయి. సో అలాగని చెప్పేసి మనం 75 రూపాయలతో పెట్టుకొని ఉంటే మనకి ఇది కట్ అవ్వదు. ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ కానీ వెజిటేబుల్స్ కానీ వేసినప్పుడు కట్ అవ్వదు. అలా కట్ అవ్వలేనప్పుడు ఏమవుతుంది, సో పలానా చోట కొన్నాం కానీ వేస్ట్ అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తుంటారు. సో అక్కడ డ్రాబ్యాక్ అయిపోద్ది. సో ఏదైనా సరే మెయింటైన్ చేసినప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఒక మీకు మొదట్లో ప్రాఫిట్ తక్కువ అయినా సరే తర్వాత ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో కొన్ని ప్రొడక్ట్ మీద మీకు ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ 90 రూపాయలు కొన్నారనుకోండి, మీకు 10 రూపాయల ప్రాఫిట్ ఉండొచ్చు. అలాగే కొన్ని ప్రొడక్ట్ల మీద మార్జిన్ ఎక్కువ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఇలాంటి ప్రొడక్ట్లు ఉన్నాయి, ఇలాంటి ప్రొడక్ట్ మీద మీకు 60 రూపాయలు పడింది అనుకోండి, 99 కనుక్కున్న ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఒక ప్రొడక్ట్ మీద 10 రూపాయలు రావచ్చు, ఒక ప్రొడక్ట్ మీద 40 రూపాయలు రావచ్చు, ఒక ప్రొడక్ట్ మీద 20 రూపాయలు రావచ్చు. ఓవరాల్గా మీకు 20-30% మార్జిన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో మా ఎక్కువ పెట్టుబడితో చేసుకున్నాం, అలాగే తక్కువ పెట్టుబడితో చేసుకున్నా సరే ఇదే క్వాలిటీ వస్తాయి. సో ఈ విధంగా ఉంటుందండి. సో మరి బాక్స్ ఐటమ్స్ ఏ విధంగా వస్తాయి అనేది మనం చూసుకుందాం. బాక్స్ ఐటమ్స్లో మనం చూసుకున్నప్పుడు కొన్ని ఐటమ్స్ మీకు చెప్తాను. సో ఇది క్యాండీ బాక్స్. ఈ క్యాండీ బాక్స్ ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కో విధంగా ఇస్తారు. సో ఈ క్యాండీ బాక్స్ని ఒక్కొక్క కంపెనీ 144 ప్యాకింగ్ ఇస్తుంది, 150 ప్యాకింగ్ ఇస్తుంది, 155 ఇస్తుంది. సో క్యాండీ బాక్స్లోని కొంచెం క్వాలిటీ ఏదుంది, కొంచెం మంచి ప్రోడక్ట్ ఏదనేది మనం చూస్ చేసుకోవాలన్నమాట. పెట్టుబడి ఎక్కువైనా పర్వాలేదు, కాస్త ఎక్కువ మార్జిన్ రావాలనుకునే వారికి ఇలా హోల్సేల్గా కొనాలన్నమాట. సో అవుటర్ బాక్స్తో కొంటే మనకి ఐటమ్స్ ఎక్కువ వస్తాయి, అలాగే మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ప్యాకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కంపెనీ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా ప్రొవైడ్ చేసేస్తారు ప్యాకింగ్ అనేది. సో దానివల్ల ఏంటంటే మనకి మార్జిన్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇన్ని ఐటమ్స్ అంతే ఇంత ప్రాఫిట్ అని వాళ్ళ మార్జిన్ వాళ్ళ ఐడియాలజీ ఉంటుంది కాబట్టి మనకి తక్కువగానే దొరుకుతాయి అన్నమాట. సో వాళ్ళకి బల్క్లో వెళ్ళినప్పుడు మనకి ఐటమ్ తక్కువ పడుతుంది, ప్యాకింగ్ ఛార్జెస్ పడవు. సో తద్వారా మనకి
మార్జిన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట సో ఏదైనా సరే ఎక్స్‌పీరియన్స్ మీద మనకి తెలుస్తది ఏదైనా సరే క్వాలిటీ అమ్మడానికి ట్రై చేయాలి ఇవి ఇప్పుడు ఈ క్యాండీ బాక్స్ అనేది ఒక్కొక్కరు ఒక్కో రేటుకి ఇస్తారు ఒక్కొక్కరు 80 రూపాయలకి ఇస్తారు ఒక్కొక్కరు 85 రూపాయలకి ఇస్తారు సో ఒక్కొక్కరు 75 రూపాయలకి ఇస్తారు అంటే క్వాలిటీ తక్కువ అయ్యి కొలది రేటు తగ్గుతుంది అది ఎవరికి తెలిసిందే సో ఇప్పుడు ప్లాస్టిక్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది సో ఈ సంవత్సరంలో సో తద్వారా రేట్లు కూడా పెరిగాయి ప్లాస్టిక్ ఐటమ్స్ సో ఈ ఇందులో ఇప్పుడు మనకి కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసుకొని ఇలాంటి ఐటమ్స్ ఇచ్చుకుంటే రెగ్యులర్ గా కస్టమర్ అనేది మన దగ్గరికి వస్తారన్నమాట సో 144 గా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ప్రొడక్ట్ కి ఒక్కటికే మనం సుమారుగా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా 10000 రూపాయల వరకు పెట్టాలన్నమాట ప్రతి ప్రొడక్ట్ కి ఒకటి 10000 పెట్టాల్సి ఉంటది ఒకటి 5000 కే మనకు వచ్చేస్తుంటదన్నమాట కొన్ని ప్రొడక్ట్స్ మనం ఈ ప్రొడక్ట్ చూసుకుంటే 144 వస్తాయి కొన్ని ప్రొడక్ట్స్ అంటే ఇలాంటి ప్రొడక్ట్స్ మనం చూసుకున్నప్పుడు ఇలాంటి ప్రొడక్ట్స్ మనం చూసుకున్నప్పుడు 180 250 కొన్ని ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటాయి 250 300 అలా వస్తాయి ఇంకా మనకు తక్కువకి వెళ్ళేవాళ్ళు ఇంకొన్ని అంటే మనకు 30 రూపాయలకి ఇలా పడ్డ ఐటమ్స్ ఉంటాయి 35 రూపాయలకి ఇలా పడ్డ ఐటమ్స్ ఇవి 550 600 800 కొన్ని రకాల ప్యాకేజీని బట్టి అనమాట 800 ఐటమ్స్ కూడా వస్తాయి సో ఆ విధంగా మనకు వస్తాయి అన్నమాట సో ఇవన్నీ మనం మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ మేనేజ్ చేసుకున్నప్పుడే మనకి ప్రైస్ అనేది ఒక దాంట్లో ఎక్కువ పడుతుంది ఒక దాంట్లో తక్కువ పడుతుంది అన్నమాట సో అలాగే 30 రూపాయలు పడ్డ ఐటమ్ 99 రూపాయలకి అమ్మేస్తే కస్టమర్లు కూడా తీసుకోడు సో దేని ప్రైస్ దానికి ఉంటుంది విడివిడిగా సో ఇలాగే మనం తక్కువ పెట్టుబడితో చేయాలి అనుకునే వాళ్ళకి ఒక 2 లక్షల లోపు ఎక్కువ పెట్టుబడితో చేయాలనుకున్న వాళ్ళకి 7 లక్షల లోపు మనకి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట తక్కువ పెట్టుబడితో చేసినప్పుడు దాని ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఎలా చూసుకున్నా ఒక 20% బిలోనే ఉంటాయన్నమాట 18-20% బిలోనే మీకు ఈ మార్జిన్ అనేది ఉంటుందన్నమాట మనం హోల్సేల్ అంటే బల్క్లో కొనడానికి తర్వాత తక్కువ పెట్టుబడితో చేయడానికి మార్జిన్ ఎందుకు తక్కువ వస్తుంది అంటే ఇప్పుడు మన ఈ ప్రొడక్ట్ ఉంది క్యాండీ బాక్స్ ఉంది సో ఏదైనా సరే ప్రొడక్ట్ ఎలా ఉంటుందంటే ఇన్నర్ ప్యాక్ అవుటర్ ప్యాక్గా ఉంటుందన్నమాట సో అవుటర్ ప్యాక్ ఒక 144 ఐటమ్స్ ఉంటాయి ఇన్నర్ ప్యాక్ 10 ఐటమ్స్ ఉంటాయి అలాగే కొన్ని ప్రొడక్ట్ బట్టి డిఫరెంట్గా మారుతుంటాయి అన్నమాట ఒక్కొక్కటి వేరే ప్రొడక్ట్స్ ఒక్కొక్కటి 32 వస్తాయి ఒక 40 వస్తాయి 15 వస్తాయి ఈ విధంగా ప్రొడక్ట్ని బట్టి ఉంటుందన్నమాట సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ విడివిడిగా అంటే మీకు ఒక బాక్స్ కావాలి లేకపోతే 2 బాక్సులు కావాలి 2 డజన్లు కావాలి 3 డజన్లు కావాలి ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని ప్యాకింగ్ ఛార్జెస్ అనేవి సెపరేట్గా పడతాయి సో దానివల్ల ఏంటంటే దాని మీద ఫుల్గా వచ్చే మార్జిన్లోని మీకు కోత పడుతుంది అనమాట దానివల్ల ఏంటంటే మీకు 25% 30% మార్జిన్ రావాల్సింది 20% వస్తుంది అనమాట సో ఇలా కూడా మీకు అడ్వాంటేజ్ ఎందుకంటే మీరు ఒకేసారి కొనుక్కొని మీరు ఎక్స్పెరిమెంట్ చేసే బదులు తక్కువగా తీసుకొని మీరు ఆ బిజినెస్ అవుతుందో లేదో చూసుకొని స్టార్ట్ చేసుకునే అవకాశం ఈ లూజ్గా కొనుక్కోవడం ద్వారా మీకు లభిస్తుంది అనమాట సో ఇందులో డ్రాబ్యాక్ అంటూ ఏముండదు ఏమో ఎందుకు ఉండదు అంటే మనకు ముందు మన మూమెంట్ ఏదైపోతుంది మనకు తెలుస్తుంది సో అలా తెలుసుకున్నప్పుడు మనకి ఆ తర్వాత మనం ఒక పెద్ద షాప్ షిఫ్ట్ చేసుకోవడానికి పెద్దగా ప్లాన్ చేసుకోవచ్చు మన ఏరియాకి ఏం పోతుంది మన ఏరియాకి ఏ ఐటమ్స్ పోతాయి అనేది ముందుగా తెలుస్తుంది సో ఐటమ్స్ ముందుగా కొనుక్కొని బల్క్లో కొనుక్కొని తెచ్చేసుకొని మీరు కానీ బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే ఒకవేళ ఇన్ కేసు అంత ఫాస్ట్ మూవింగ్ కనుక మీ ఏరియాలో లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడాలి దీంట్లో డిసడ్వాంటేజ్ ఎవరైనా ఏదైనా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మీరు బల్క్లో కావాలంటే ఇవ్వలేరు అనమాట సో అది డిసడ్వాంటేజ్ అనమాట సో మీకు ఎప్పుడు కూడా రిటైల్ బిజినెస్లోనే ఇందులో అవుతుంది ఎక్కువ మొత్తంలో కావాలనుకున్న వాళ్ళకి మీరు సప్లై చేయలేరు సో మీ మార్జిన్ కూడా 18-20%లో ఉంటుందన్నమాట సో ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు కావాలనుకునే వాళ్ళకి ఒక మీటప్ అనేది అరేంజ్ చేస్తాను అది మనకి మార్చిలోనే ఉంటుంది మార్చి మంత్ ఎండింగ్ కల్లా మీటప్ అనేది ఉంటుంది ఇందులో పూర్తి వివరాలు అనేది అందిస్తాను అనమాట నేను ఒక టెలిగ్రామ్ లింక్ ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేయండి ఫాలో అవ్వండి అందులో అప్డేట్స్ అనేవి పెడుతుంటాను ప్రతి ప్రొడక్ట్ రివ్యూ చూడాలంటే మాత్రం ఆ యొక్క ఛానల్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో రిటైల్గా కూడా మీకు ఐటమ్స్ వస్తాయి సో అది కూడా మీరు చూడండి సో మీ ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి సో ఒకవేళ టెలిగ్రామ్ లింక్ కానీ జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ లింక్ అనేది ఇస్తాను అందులో కూడా యాడ్ అయ్యి వివరాలు తెలుసుకోండి అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్